లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరెళ్ళానరా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి, మళ్ళీ పెళ్ళింది చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. Alright, Raghu. Akda, akda. ఒరే రఘు, ఏంట్రా నీ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటుంది, వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటుందిరా. నీకే నివసానికి వచ్చారు రమ్మంటావు? ఎక్కడికి వెళ్తావురా? నోరు ముసుకుని ఎక్కడ పడుకో. అయినా నేను తగలే ఒక్కరోజే ఆపుకునేవారు నువ్వు? ఈ డాబోగళ్ళు వాళ్ళ ఆవిడే ఆపు. కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దిరా, అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా? నేను తాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళిన మావిడి పల్లె ఎత్తి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు, నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద, నీ మందు తాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ అట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మావిడనే పాపం, ఫ్రీగా వస్తే పీపాలు పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంటుందిరా. అరే కర్రవడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి వెళ్ళిపోతా. నా కర్మ ఏంటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకుల రెచ్చిపోతాను. కూర్చో కూర్చో. తాగితే మటుకు బావిడ దగ్గర రాని. అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం పెట్టేశారా నువ్వు? సరే మరి దేనికో, ఇది అసలు ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను, అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనిపిస్తున్నా. తీసుకోండి. సరే వస్తా రఘు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది రఘు, మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింటే వస్తా. ఓకే. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులుకుంటుంది, పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలియదా? అంతేగా, తరుక్కో తరుక్కో. రఘు నేను వెళ్ళొస్తానరా. ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? ఈరెండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది, కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు. సరేరా. ఆ రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ, ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం, ఒకసారి నిన్ను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మ, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్యా. అరే ప్రసాద్. అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మగారు, పద్మగారు, అదేంటి నకలాగి పేరు, నాకు మంచి లేవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో, ఆ క్లాక్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లికి నా అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడున్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు, హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. ఎలా ఉందో ఏమో. సరే గాని, నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూరా, వస్తాను, బాయ్ రా. రేయ్, ఇంకా డబ్బులు ఏమైనా అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో, నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూరా.
పదివేలు తెచ్చావా? పదివేలు దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే కానీ 3 రూపాయలు వడ్డీ చేసుకో భయ్యా. కుదరదయ్యో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 ఉన్నాయా? ఎలా ఉంటాయి? 6,650 ఉన్నాయి. అదేంటి ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా? హలో 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 హలో.